లెటర్ ఏం లెటర్ రా లవ్ లెటర్ దేవి దేవి నువ్వు నాకు రాత్రి కళ్ళలోకి వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని తల్లో చేతులు పెట్టి నిమ్ముతూ జిలేబీలు తినిపించేవి దేవి ఏరా నా జళ్ళో పూబంత లేవు నే నీ కళ్ళలోకి వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని జిలేబీ తినిపించాను రా నాకు కొంచెం సెక్సాలజీ చెప్తారా మీ నాన్నకు చెప్తా ఆయనకి తెలుసు ఆయన దగ్గర మేమిద్దరం కంబైన్ గా లవ్ చేస్తాం సాయంత్రం కంచెని కడుకుస్తా కంబైన్ గా లవ్ చేస్తున్నావు అని చెప్పావు కదా మరి నువ్వే డిసైడ్ చేస్తావేంటి కంది కంప ఇది గుచ్చుకుంటది మన తోటకు వచ్చేది దేవి స్వీట్స్ తీసుకోండి కాదు మీ అందరి పేడ విరగడైన రోజు అంటే నాకు ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయింది ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన మాస్టర్ మీరేనా నేనే మాస్టర్ ఎవరే మీరు రండి సార్ ఏంటయ్యా ఏంటి అది అది మర్రి చెట్టు కళ్ళు పుండేంటయ్యా మాయార్పాటే ఈ కళ్ళు ఫుల్ గా తాగి వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పండి అందరికి స్టేట్ ర్యాంక్ లో మీకు బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది ఏమిటమైన వేసేయండి మర్రి చెట్టు కింద మందు కొట్టే మంచి అంతా డ్రెస్ మీద ఒట్టు అయితే వేస్తా తీసుకో తాటి కళ్ళు వేసుకొని స్కూలుకెళ్ళు మాస్టర్ వయ్యుండి తాగొచ్చి పిల్లలకు పాఠాలు చెబుతారా తప్పు నా కొండకే ఎప్పుడన్నా ఈ ఊర్లో కనపడ్డావో చెప్పుతో అరే ఈ ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చిందంటే మా ఊళ్ళో అందరూ నవ్వారా వాళ్ళెందుకు నవ్వారు ఇప్పుడు అర్థం అవుతుందిరా అర్థమవుతుందిరా ఇంతకింత అనుభవిస్తారా సెట్ ఎక్కి సెర్లో దూకు తాటి మట్టకి ఎదురు దేకు అరకిలో ఆమదం అర చేతులు వేసుకుని నాకు ఆ సోంబేరిగాడితో మాత్రం సేరకు అట్టగా నీ తాటి మీద ఒట్టు ఏంట్రా దేవి గ్లవ్ లీటర్ రాసామంట గ్లామర్ గా ఉందని ఇదంతా సోంబేరిగాడి వల్లే కదా ఆ సోంబేరిగాడి గడ్డి బాబు వాడితో అడ్డగాడిదలా తిరిగితే అడుక్కు తినిపోతావు చిచ్చి అడుక్కోను నీ పేరు చెప్పి అప్పులు చేస్తా అది పెద్ద ఆర్ట్ తెలుసా సోంబాబుకి ఉద్యోగం వచ్చింది సోంబాబుకి ఉద్యోగం వచ్చింది ఆ సోంబేరిగాడికి ఉద్యోగం ఇవ్వడేమిటి మొరటోడికి అద్దె పూచినట్టు అలా అనకండి ఈసారి ఆడి ఉద్యోగం చేస్తాడు చెయ్యడయ్యా చేస్తాడండి చెయ్యడు చేస్తాడు 1000 రూపాయల పంది నీకు 2000 ఇస్తాను ఓకేనా డన్ సోంబాబు నీకు ఆల్కలీ కంపెనీలో జాబ్ వచ్చింది జీతం ఎంత 7000 ఇక మరోడు సోంబేరితోనం మానేసి పెళ్లి చేసుకొని 10 మంది పిల్లలకి అంటాడు ఇదిగో ఆర్డర్ కాగితం అదేంట్రా ఆర్డర్ కాగితం అట్టాసించేశావు ఇటైతే ఏం పని చేసి బతుకుతావురా ఏం చేస్తావు ఆ ఆర్డర్ కాగితం చించేసావుట ఆ ఉద్యోగం చేయటానికే అదేంట్రా అలా అంటావు ఉద్యోగం చెక్కిపోతే ఎలా ఉద్యోగం చేసిన కర్మ నాకేం పట్టింది 6 ఎకరాల మాగాని 4 ఎకరాల మామిడి తోట ఉంది గంట గంటకి చికెన్ బిర్యానీ తిన్నా కుంట పొలం కూడా అమ్మక్కలేదు కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి పెద్దోళ్ళు 10 ఎకరాలు ఇస్తే 10 ఇంతలు చేయాలరా ప్రతి తండ్రి నీలాగే ఉంటే ప్రతి కొడుకు 10 ఇంతలు పెంచాలనుకో ఈ ఊళ్ళో పొలాలు సరిపో పక్కూళ్ళకి వెళ్ళి పొలాలు కొనాలి అక్కడ తల్లిదండ్రులు కూడా సేమ్ కండిషన్ పెడితే అక్కడ యూత్ ఇక్కడ పొలాల మీద నేస్తారు అప్పుడు యూత్ మధ్యన కాంపిటీషన్స్ కక్షలు అప్పుడు ఒక భూగోళం సరిపోదు 10 భూగోళాలు కావాలి ఏంట్రా పిచ్చివాగుడు సేమ్ బ్రీడ్ మదర్ ప్రామిస్ తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనేవి సరే తల్లిగా నువ్వు చెప్పు తాత ఈయనకి 80 ఎకరాలు ఇచ్చాడు ఈయన 8 ఎకరాలు చేశాడా బోడి గొప్పలకి కోడి పందాలకి 70 ఎకరాలు తగలబెట్టాడు నువ్వు ఊరుకోరా మీ స్నేహితులే పొలం తోట ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకున్నారు నన్ను మాత్రం ఉద్యోగం చెప్పి చంటేస్తున్నారు తాత పాడు చేసిన 150 ఎకరాలు మీరు పాడు చేసిన 70 ఎకరాలు ఉన్నట్టే ఈ రోజు నన్ను ఉద్యోగం చెప్పమని చెప్పేవాళ్ళ మీరు చేసిన తప్పులకి నన్ను ఉద్యోగం చేయమంటున్నారు నో వేప చెట్టు గాలి పీలుస్తూ మామిడి చెట్టు నీడలో హ్యాపీగా పడుకుంటాను అంతేగాని తొక్కల ఉద్యోగం చేయను కాక చేయను మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడలాగా దిగిపోవాలి.
బోడోడు ఎవడురా బొచ్చోడు ఎవడురా తెలీదు తెలీదు బోడోడి కోడిగుడ్డు బొచ్చోడు టెంకాయ అవును బాసు ఇలా సోంబేరి ఎన్నాళ్ళు ఉండాలి ఎన్నేళ్ళైనా సరే రే మనం కష్టపడేంత మాత్రాన గోల్ కొట్టలేవరా కాలం కలిసి రావాలి 100% కరెక్ట్ మనం మహా కష్టపడితే 1 రూపాయి కష్టపడాలరా కొంచెం పోయి దానికి 10 లక్షలు లాభం వచ్చేలా చూడాలి అది ఎట్టా బాసు 1 రూపాయి పెట్టి ల్యాండ్ పెట్టుకుంటే గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తాంటా ఆ 10 లక్షలు వచ్చేవారు నువ్వు కావాలి అలా ఆలోచించాలి ఇది వినడానికి బాగానే ఉంది కానీ మనం ముందడుగు వేయకుండానే ప్రోగ్రెస్ వస్తుందా అరే పిచ్చోడా గానికి ఎద్దు ఎప్పుడు ముందుకు వెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది అదేమన్నా ప్రోగ్రెసా సరే మనం ఇప్పుడు ఏం చేయాలి వినాయకుడిని ఫాలో అయిపోవాలి అదెట్టా బాసు ముల్లోకాల లీడర్ కావడం కోసం కుమారస్వామి 84 లక్షల నదుల్లో స్నానం చేసి నెమలి మీద వచ్చేసరికి ఏమైంది ఏమైంది బాసు వినాయకుడు అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ పోస్ట్ కొట్టించాడు మనం కూడా వినాయకుడు కదలకుండా కూర్చొని కలిసి వచ్చేలా చేసుకోవాలి నీ ఎగ్జాంపుల్ వింటే వినాయకుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు న్యూటన్ అనే సైంటిస్ట్ మల్లెట్టడే పై నుంచి యాపిల్ పడింది చికాకు పుట్టి మళ్ళీ దాన్ని పై తీసినాడు అది మళ్ళీ కింద పడింది యాపిల్ని భూమి లాక్కుంటుంది అనిపించింది అది చెప్పాడు దాంతో న్యూట్రన్ లైఫ్ కాస్త న్యూట్రన్ రైలు మీద కనిపెట్టాడు ఆడు మాత్రం ఏం కష్టపడ్డాడురా కాఫీ ఫిల్టర్ మీద ప్లేట్ ఆవిరికి గజగజలు ఆడుతుంటే అబ్బా తిని అబ్బా ఈ ఆవిరికే ప్లేట్ దొరుకుతుంది ఇంకా ఎక్కువ ఆవిరి పెడితే పెద్ద పెద్ద కదిలించొచ్చు అనుకున్నాడు అదే చెప్పాడు ప్రపంచం అన్ని మేధావండి మనం కూడా ఆ లెవెల్లో ఉండాలిరా కొట్టండి ఓ నేను కొట్టమంది మందు చెప్పండి మచిలీపట్నం పోర్టు పడ్డాక మన పొలాల రేట్లు కోట్లు వెలుగుతాయి అయ్యా నమస్కారం పొద్దున్నే పెద్దలిద్దరిని చూస్తుంటే గద్దోజనం చక్కెర పొంగలి తినట్టుంది ఏమిటయ్యా పిచ్చి కవిత్వం ఆ సోంబేరి గాడి మీదే కాకుండా మా మీద మొదలెట్టావా ఎంత మాట మిమ్మల్ని అంత మాట అంటానా వాడే మీకు పిచ్చి పిచ్చి పేర్లని పెట్టి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు నాకు పేర్లు పెట్టాడా ఏంటవి పాకిస్తాను బంగ్లాదేశు ఈ విషయమే ఊరంతా పాకించాడు అదేమిటకారం వాడి తూర్పు వైపు మాగానే నీరు లాక్కున్నట్ట అందుకని మీరు బంగ్లాదేశ్ వాడి పడమడి వైపు మావిడి తోట నీరు లాక్కున్నట్ట అందుకని మీరు పాకిస్తాన్ వారి సోంబేరి ఆ మధ్యలో ఉండే తోట పొలం కూడా కాజేస్తే అప్పుడేం పేరు పెడతారంట వస్తున్నాడుగా అడగండి అడుగుతానులే గాని వాడు సోంబేరి అని 100 కథలు రాశావు కదా నిజంగా పనికి మాలోడేనా అంత సోంబేరిగాడు ఆంధ్రదేశంలో లేడు నేను నమ్మను నేను నమ్మిస్తాను వాడికి నేల మీద వజ్రం దొరికినా ఉంగి తీసుకోవడానికి నడవంగదు ఉంగేలా నేను చేస్తాను నీ వల్ల కాదండి అవుతుంది పందెమా 2000 2కి 4 ఇస్తా సరే అయితే ఎలా ఒత్తుతానో చూడు చూస్తా వాళ్ళేం చేస్తానో చూడు వంగి వంగి చూడకు మావ వంగ తోట కాడ పచ్చని పొలాల్లో పచ్చనోట్లు 10, 20, 50, 100, 500, 1000 రూపాయలు ఎవడగాని మన గటాకి ఇవ్వడానికే ఇక్కడ పరిచినట్టున్నాడు వంగి తీసుకుంటే మన క్యారెక్టరే దెబ్బతింటుంది వదులుకుంటే 1500 పోతుంది ఏంటయ్యా ఈ చెరుక్కి వంకాయలకి సేవ చేసుకుని నీకు ఎంతిస్తారు 80 రూపాయలు ఇస్తారయ్యా ఎన్ని గంటలకు వస్తా ఎన్ని గంటలకు వెళ్తావు పొద్దుకాల వస్తాను సందాల వరకు ఉంటానయ్యా 1 నిమిషం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాను పని బాబు ఏం లేదు నా ఫ్రెండ్స్ నా కోసం నోట్లు పరిచారు అవి తీసి నా జేబులో పెట్టాలి అంతేనా సిటీకి అయిపోతుంది బాబు చేసే వాడు ఒంగోకపోయినా ఇంకోటి చేత తీయించాడింది వాడు ఒంగోడనే నీ పందెం కాచింది నేనే గెలిచాను 4000 తీయను ఆ చేత పత్తి తీసుకో ఏంది నా జేబులో పెట్టు ఐదు ఒకటి దండాలయ్యా ఈగల డోళ్ళట స్టైల్ ఏంది పెడసరంగా సైకిల్ ఏంది ఎట్టా కనిపిస్తున్నావు చెప్తే తట్టుకోలేరులే దివిసీమ తుఫాన్ నిర్దిష్టంగా తట్టుకున్నావు నువ్వు చెప్పు మాఫియా లీడరు ఫ్యాక్షన్ లీడర్ కలిసి ఊడికి మేపెత్తనట్టుంది సైడ్ ఏం చూసుకోనట్రా వీడికి పిడిసిపాటు మీరు గాజేగా మిగిలిన మాగాని మావిడి తోట చూసుకుని అది కూడా గాజేసి ఈ నీ ఊళ్ళో ఎదవం చేసేలా కొట్లా ఇదిగా మంచి ప్లాన్ చెప్పా పైసలు వారేస్తే వంగలి వాడు బయట దారేస్తే లొంగుతాడే